డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెలగ్రామం అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ దురరాజు, డిఎస్పీ రామకృష్ణ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. జరగడం జరిగింది. మన జిల్లా పేరైన డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న కోనసీమ జిల్లాలో మరి ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పునర్నిర్మించిన అనే ఒక గొప్ప మహానుభావుడు మరి విగ్రహాలు 9 సంవత్సరాల క్రితం ఇక్కడ జగజ్జీవనరావు గారి విగ్రహం అలాగే అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మరి 9 సంవత్సరాల్లో ఊరు చివరన్నా సరే ఇప్పుడు ఇటువంటి దురదృష్టమైన సంఘటన జరగలేదు. మరి ఈరోజు మాకు ఉదయం 11:00 అదేవిధంగా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెన్స్లోనే డాగ్ స్క్వాడ్ వాడతారు, కానీ ఇది ఒక సున్నితమైన అంశం. భావ నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా దీన్ని అన్ని కోణాల్లోనూ ఇదొక ఛాలెంజింగ్గా తీసుకుని ఇదొక దురదృష్టమైన సంఘటన కింద భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే ఎంత గొప్పవాళ్ళైనా సరే చట్టం దృష్టిలో ఎవరైనా చట్టాన్ని ఎవరైనా వాళ్ళ చేతుల్లో తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఈ ఘటనలకు కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా అరెస్ట్ చేసి వాళ్ళ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే వరకు కూడా ఆ విధమైన మోటివ్ తోటే ప్రారంభం నుంచి ఈ కేసును మేము ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం. మీ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా అందరికీ సహకరించి అలాగే కమ్యూనిటీ పెద్దలు అలాగే మీడియా వారు అందరూ కూడా మాకు దర్యాప్తులు సహకరించి ఈ కేసు త్వరగా మేము క్రాక్ చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలు కావాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.